హలో జోసఫ్ పాస్టర్ గారండి? అవునండి. సార్, నిన్న పాంప్లెయింట్ ఒకటి బుక్ వచ్చిందండి. నాకు ఒక బుక్ పంపించారు. అంటే మా ఇంట్లో బుక్ వేసి వెళ్ళారండి. అంటే మనశ్శాంతి లేదా మీకు అది ఇది అని చెప్పి ఒక బుక్ వచ్చింది. ఎలా అంటే మనశ్శాంతి కావాలి సార్, ఎలా దొరుకుతుందండి? అది చదివారు సార్? అంటే మొత్తం కొంచెం చదివానండి. అంటే ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే మనశ్శాంతి వస్తుందన్నారు. అంటే ఎలా అండి? అంటే నాకు అంటే సైక్రాటిస్టులు వీళ్ళు తెలుసు, కానీ దేవుణ్ణి నమ్ముకుంటే మనశ్శాంతి వస్తుందని చెప్పారు. అసలు ఏంటో తెలుసుకుందామని కాల్ చేశానండి. సరే, ఊరు సార్? మాది హైదరాబాద్ అండి. మీరు ఎక్కడ ఎక్కడ తీసుకున్నారు సార్? ఇది మా ఫ్రెండ్ వాట్సాప్లో పంపించాడండి. మా ఫ్రెండ్ తునీలో ఉంటాడు. తుని, మరి ఆయనకి ఎలాగో వచ్చిందో మరి. అంటే వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకొని ఉంటారు కదండి. ఏముంది ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రావడం పెద్ద వింతే ఉందంటే, అమెరికాలో ఉన్నా మనకి వచ్చేస్తుంది. దాంట్లో ఆశ్చర్యపడాల్సిన పని ఏముంది చెప్పండి. అంటే మీ ఇంట్లో వేశారన్నారు కదా? మా ఇంట్లో వేశారంటే అతను ఇంట్లో వేశారని ఏదో చెప్పాడు. ఆ వర్షంలో చెప్పాను నేను. ఆయన ఎవరండి? ఈ లోకల్ ఎక్కడండి? ఎవరిదండి? అదే మీకు పంపించిన వారిది తుని అంటున్నారు. ఆయనకి ఈ ఫ్రెండ్ పంపించారంటున్నారు కదా సారు. అంటే మా ఫ్రెండ్ తునీలో ఉంటాడండి. మా ఫ్రెండ్ నాకు పంపించాడు. అదే ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అడగలేదు సార్, నేను అడగలేదండి. అంటే మాకు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు చెప్పలేరు కదా. వాట్సాప్ గ్రూప్లో షేర్ అయ్యి ఉండొచ్చు బహుశా. అంటే ఎలా సార్ ఇది, మనం ఎట్లా ప్రశాంతత మనకి ఎలా లభిస్తుంది సారు? దేవుని యొక్క సంగతులను మనం ఆలోచించినప్పుడు, అంటే మీరు నెగిటివ్ మైండ్తో అడుగుతున్నారా పాజిటివ్ మైండ్తో అడుగుతున్నారు చెప్పండి. జనరల్ తెలుసుకుందాం అండి. అంటే ఏ నెగిటివ్ పాజిటివ్లు ఇవ్వండి నా దగ్గర. జనరల్గా అసలు విషయం ఏంటి తెలుసుకుందామని అడుగుతున్నాను. అంటే ఎలా వస్తుంది మనశ్శాంతి? ఇప్పుడు నాకు చాలా కష్టాలు ఉన్నాయి అనుకోండి, ఆ కష్టాలు పోయే మార్గం అంటే మనం ప్రయత్నం చేస్తే ఆ కష్టాలు పోతాయి. ఇప్పుడు 10th class ఎగ్జామ్ రాయాలి, 10th class ఎగ్జామ్ అని బాగా కష్టపడి చదవాలి. నేను చదవకుండా దేవుడికి ప్రేయర్ చేస్తూ కూర్చోలేదు, కొబ్బరికాయ కొట్టి దేవుడి చుట్టూ తిరిగితే పాస్ అవుతాను అవను కదా. అంటే మనకంటూ ఒక కృషి ఉండాలి. కృషి ఉంటేనే ఫలితం వస్తుంది. మరి ఆ కృషి మనం చేసేటప్పుడు ఇంక దేవుడు మనకి ఇచ్చేది ఏముంటదండి? అది జనరల్ డౌట్ సార్. ఇది నాకు ఇది జనరల్ డౌట్. ఇప్పుడు ఏ దేవుడిని నమ్ముకోకుండా మనకి డబ్బులు వస్తాయా, లేదా కడుపు నిండుతుందా? ఏ దేవుడు నేను నమ్ముకుంటే కష్టపడకుండా ఈ సృష్టిలో, ఈ సృష్టి చేసింది భగవంతుడు. భగవంతుడు చేసాడు ప్రూఫ్ ఏంటండి? ప్రూఫ్ చేశాడని మనకి మనకేం రుజువులు ఏంటి సార్? ఒకసారి ముక్కు మూసుకుని కూర్చుంటే మనం ఎలాగుంటామో తెలుసు సార్. అప్పుడు దేవుడు ఎంత మనకు అవసరం అనేది అర్థమవుతుంది. అంటే ముక్కు మూసుకుంటే దేవుడు కనపడతాడా అండి? ముక్కు మూసుకుంటే ఇప్పుడు సార్ ఇక్కడ కొంతమంది మునులు ఉండండి, వినండి సార్. కొంతమంది మునులు మహర్షులు ముక్కు మూసుకొని తపస్సు చేసిన వాళ్ళు నీళ్ళలో, ఒక ఇప్పటికి కూడా నీళ్ళలో 10-15 నిమిషాలు వాయు స్తంభన చేసి నీళ్ళలో ఉండేవాళ్ళు ఉన్నారు. ఉన్నారు, చేస్తున్నారు. అవును, అదే నేను అనేది. వినండి సార్, నేను అనేది మన ముక్కు మూసుకుని కూర్చుంటే చచ్చిపోతాం. చచ్చిపోవడానికి కారణము గాలి, గాలి లేకపోవడం వల్ల. ఈ గాలి ఎవరిచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ ఆలోచించకుండా ఈ భూమి పంట పండాలంటే భగవంతుడు కలగజేసినటువంటి భూమిలో దేవుడు అన్నిటి అన్ని రకాలుగా దానికి పోషక, అంటే మనకి ఏ చెట్టుగా ఆ చెట్టు అన్నట్టుగా దేవుడు సృష్టిలో అన్నిటినీ ఏర్పాటు చేసినాడు. ఏ దేవుడు ఇప్పుడు సృష్టిని? ఏ దేవుడు? అదే మీద అది భగవంతుడు ఒక్కడే ఉంటాడు సార్. అంటే నాకు ఆధ్యాత్మికంగా చాలా డౌట్లు ఉన్నాయండి. అంటే నేను ఈ హిందూ క్రిస్టియన్ ముస్లిం అని కాదు, నాకేంటంటే ఇట్లా తెలుసుకోవాలన్న కోరిక. అంటే ఏంటి భగవంతుడు అంటే ఎవరు, అసలు ఎలా ఉంటాడు, ఏంటి అసలు ఎవరు చెప్పొచ్చారని తెలుసుకుందామని. అంటే ఇప్పుడు మీరు మనశ్శాంతి లభిస్తుంది అన్నారు కదా, దేవుడు ఆ యేసుని నమ్ముకుంటే మనశ్శాంతి ఆయన మనకిస్తాడా?
తప్పగాను వినండి, ఆయన ఇస్తాడు. మన పాపములు పోగొట్టుకోవడానికి మనం తప్పక భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అంటే పాపాలు కూడా తీసేస్తాడని కాదు, అంటే ఒకటి సార్ పాపాలు కూడా వేసి తీసేస్తాడని తీస్తాడు సార్. ఆయన పాపములు, పాపము లేని వాడు పాపములను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడండి, ఎంతో మంది చంపాడు, ఆయన యేసుని నమ్ముకుంటే ఆయన పాపం పోద్దాన్ని? యేసుని నమ్ముకుంటే ఎటువంటి పాపనైనా ఆయన క్షమిస్తాడు. అంటే ఒసామా బిన్ లాడెన్ కూడా యేసు క్షమిస్తాడు? అవును సార్, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన ప్రభువా దేవుడా నేను పాపిని, నేను ఎన్నో పాపాలు చేశాను అనేటువంటి విషయాన్ని ఆయన మనవపూర్వకంగా చెప్పగలిగితే యేసు ప్రభువు మనశ్శాంతిని ఆయన పొందుకుంటాడు. పాపములు పోతే మనశ్శాంతి. అంటే ఇప్పుడు క్షమించడమేనా ఆయన స్వర్గానికి కూడా ఆయన తీసుకెళ్తాడని ఆయన అన్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము అన్నాడు. బైబుల్లో ఉందా సార్ ఇదంతా? అవును సార్, అవును సార్. మీరు ఒక బైబిల్ సంపాదించుకుని చదువుకోండి సార్, అన్ని డౌట్లు మీకు తీరుతాయి. అదే నాకు తెలియకుండా అడుగుతున్నాను సార్ ఇంకా, ఎందుకంటే కొంచెం నెగిటివ్ అయితే ఉంది దేవుడి మీద. అంటే ఈ దేవుడు అని కదా, ఏ దేవుడి మీద అందరి నెగిటివ్ దేవుడు అంటే అందరి దేవుళ్ళ మీద దేవుడు కాదు సార్, భగవంతుడన్నీ కూడా ఒక్కడే. దాన్ని మనం అన్వేషిస్తూ మనం ముందుకు వెళితే ఎవరు అనేది మనకు అర్థమవుతుంది సార్. ఇక్కడ మొన్న హైదరాబాద్ లో మనోహర్ అని ఒక 25 ఇయర్స్ కుర్రాడు, 30 ఇయర్స్, ఒక 6 ఏళ్ల బాలికని రేప్ చేసి చంపేసి ఇంట్లో పెట్టేసి తాళం వేసి వెళ్ళిపోయాడు. అతని పోలీస్ అతని తర్వాత రైల్వే ట్రాక్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తాడండి? అంటే ఎంత పాపం చేసినా చనిపోడు కదా సార్, ఆయన చనిపోయాడు, ఆయన ఏమి లేడు. అంటే కాదు సార్, ఇప్పుడు ఆయన బతికే ఉండి ఒకవేళ యేసుని నమ్ముకుంటే ఆయన పాపం కూడా క్షమించబడుతుందా అండి? ఆయన పశ్చాత్తాపం చెందితే ఏమండి, ఒకవేళ ఆయన చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటే, నేను ఇలా దుర్మార్గం పని చేశాను అని ఒప్పుకుంటే దేవుడు తప్పక కనికరిస్తాడు, క్షమిస్తాడు, క్షమిస్తే ఆయన స్వర్గానికి తీసుకెళ్తాడు. ఎటువంటి దుష్టత్వం అయినా దేవుడు క్షమిస్తాడు. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు 6 ఏళ్ల బాలిక, ఇప్పుడు అదే సార్, 6 ఏళ్ల బాలిక ఉందండి, ఆ బాలిక హిందూ అండి, మరి ఆ బాలికని స్వర్గానికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ రేప్ చేసి చంపేసిన మనోహర్ యొక్క బాలిక హిందూ అమ్మాయి, అమ్మాయి ఆ అమ్మాయి యేసు నమ్మలేదు, లేకపోతే వాళ్ళ అమ్మగారు, లేకపోతే వాళ్ళు యేసు నమ్మలే హిందూ కుటుంబం అనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అమ్మాయి వెనకాల బ్యాక్గ్రౌండ్ క్రిస్టియానిటీ అంటే దైవత్వం సంబంధమైనటువంటి అనుభవాలతో ఉంటే మాత్రం తప్పక చంపబడిన ఆమె కాదు. కాదు సార్, నాకు స్ట్రైట్ గా చెప్పిన అమ్మాయి హిందువేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి స్వర్గానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా? అమ్మాయి హిందూ అయినా హిందూ అయినా దేవుని గురించినటువంటి అనుభవాలు తప్పక ఉంటే, 6 ఏళ్ల పిల్లకి దేవుడు అంటే ఎవరని ఏం తెలుస్తుందండి, చెప్పవలసిన బాధ్యత మనకుంది. భగవంతుడి గురించిన అదే సార్ వినండి, భగవంతుడి గురించి మన పిల్లలకి తప్పక చిన్నతనం నుండి బోధించవలసింది, అది తల్లిదండ్రుల బాధ్యత. అంటే ఇప్పుడు కాదు సార్, నా డౌట్ నాకు క్లారిటీకి చెప్పలేదు. ఇప్పుడు ఆ మనోహర్ అనే అవాడు యేసుని నమ్ముకొని నిజంగా మారు మనసు పొంది బాప్టిజం తీసుకుంటే అతను స్వర్గానికి వెళ్ళిపోతాడు, అది డౌట్ లేదు దాంట్లో. మీరు చెప్పిన విషయం క్లారిటీగా ఉంది. భూమి మీద బ్రతికినంత కాలము అదే అదే మంచిగా ఉంటే, బైబిల్ ప్రకారం బతికితే తప్పక వెళ్తాడు వెళ్తాడు. మరి ఈ అమ్మాయి ఒకవేళ ఈ అమ్మాయి హిందూ కాబట్టి మరి ఈ అమ్మాయి పరిస్థితి ఏంటండి? హలో సార్, వినిపిస్తుందా అండి? హలో సార్, కట్ అయిపోయిందండి. చెప్పండి. అదే సార్, ఇప్పుడు మరి ఇలాంటి పాపని మరి ఆయన స్వర్గానికి తీసుకెళ్తా అంటే చిన్నపిల్ల. హలో, చెప్పండి సార్, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఈ మీకు అన్ని తెలుసు కావాలని మీరు మాట్లాడుతున్నారు. ఎందుకు సార్, ఎందుకు తెలుసు ఇప్పుడు మీకు? అంటే నాకు తెలిస్తే మీరు నిజాలు చెప్పరండి. మీరు ఎవరో నాకు తెలుసు, మీకు అన్ని తెలుసు, ఏది చెడ్డో ఏది మంచో మీకు తెలుసు. అంటే మీరు చెప్పేవన్నీ నిజాలే సార్? మరి ఇప్పుడు నాకు నాకు చెప్పేవన్నీ యేసు క్షమిస్తాడని అది ఎంత మటుకు కరెక్ట్ అండి? మీరు అడిగేవన్నీ ఇప్పుడు మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లల్ని చెప్పేదండి, మీ ఇంట్లో మీ పెళ్ళాం పిల్లల్ని రేప్ చేసి చంపేస్తాను సార్, యేసుని నమ్ముకుంటాను, యేసు నా స్వర్గాన్ని ఇస్తాడా అండి? ఎవరు రేప్ చేయలేదు, నా భార్య మంచిది. అవును సార్, నేను రేప్ చేస్తానండి మీ ఇంటికి వచ్చి రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా నేను అడిగిందని చెప్పండి.
సార్ ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నీ భార్యను రేప్ చేస్తే యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? యేసు నమ్ముకుంటాను సార్. శిక్షించుడు చేయమంటే వచ్చి చేస్తాను. నువ్వు కేసు పెట్టకు, నా మీద పోలీస్ కేసు పెట్టకు, నేను వచ్చి చేస్తాను. నేను యేసు నమ్ముకొని నేను కూడా క్రీస్తుగా మారిపోతా, మనం ఒప్పుకుంటావా? వచ్చి నా భార్యను రేప్ చేయండి, ఆ తర్వాత నేను ఏమంటే అడగండి. మీరైతే నా మీద కేసు పెట్టరు కదండి? నేనేం కేసు పెట్టను. అప్పుడు నేనేం చేయాలండి? యేసుకు ప్రార్థన చేయాలా, మారు మనసు పొందాలని చెప్పి? మీకేం అభ్యంతరం లేదు? ఎక్కడ సార్ అడ్రస్ చెప్పండి, రేపు వస్తాను సార్ నేను. ఇప్పుడు మీ భార్య అంటే ఇప్పుడు మీ భార్యను రేపు చేస్తే మీకు అభ్యంతరం లేదు, మీరు కేసు కూడా పెట్టరు. ఎందుకని? రీజన్ ఏంటండి? రీజన్ ఏంటి? రీజన్ చెప్పండి సార్, నేను కూడా తెలుసుకోవాలి కదా, మీ మీద నమ్మకం కలగాలి కదా, మీ ఆవిడని రేపు చేయాలంటే. మీరు యేసు, నేను అడిగిందని చెప్పండి సార్, యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? ఇది ఒక్కటి చెప్పండి ఆన్సర్. హలో హలో సార్ చెప్పండి సార్, ఇప్పుడు యేసు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా? ఇప్పుడు ఆ చిన్నపిల్లని ఎవరినో రేప్ చేసిన దానికి యేసు, సార్ వినండి, ఆ చిన్నపిల్లలు రేప్ చేసిన దానికి యేసు మనోహర్ అడిగిందని చెప్పండి సార్, మీరు క్షమించి స్వర్గాన్ని తీసుకెళ్తా అన్నాడు. నీ పెళ్ళాన్ని నేను రేప్ చేస్తే యేసును నమ్ముకుంటే నన్ను స్వర్గాన్ని తీసుకెళ్తాడు, నరకానికి తీసుకెళ్తాడా? ఇప్పుడు కాదండి, మీరు చెప్పండి నాకు, నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు మీ ఆవిడని రేప్ చేస్తే యేసు నన్ను స్వర్గానికి తీసుకెళ్ళి నరకాన్ని, బిల్లు ఆడని స్వర్గానికి తీసుకెళ్తాడని చెప్పారు యేసు నమ్ముకుంటే. కరెక్టే సార్, ఇప్పుడు మీరు కడుపుకు అన్నం తినే మాటలు చెప్పాలండి. ఇలాంటి పాడు మాటలు చెప్పి జనాల మతం మార్చి డబ్బులు దబ్బటం కాదండి. సిగ్గు శరం ఉందా సార్? సిగ్గు శరం ఉందా? మీరు మనిషి జన్మ ఎత్తారని అడుగుతున్నా. ఎందుకంటే సార్, నీ భార్యను రేప్ చేస్తాడంటే నువ్వు ఎవడో నా భార్యను రేప్ చేయడానికి అని చెప్పి అనాలి, చెప్పు తీసుకొని కొడతాను అనాలి. అలాంటి మాటలు మానేసి ఒక అజ్ఞానం లాగా, ఒక దరిద్రులాగా మాట్లాడితే ఎలా అండి? కొద్దివాళ్ళలాగా అది తప్పు కదండి. మీరు ఇప్పుడు నేను మరి సామా బిన్ లాడెన్ని స్వర్గాన్ని తీసుకెళ్తానని చెప్పిన మాటలు మీవి తప్పుడు మాటలు కావాలి? అదే నేను చెప్తాను, నీ పెళ్ళాన్ని నీ రేప్ చేస్తే, నీ పెళ్ళాన్ని రేప్ చేసినప్పుడు అయ్యా నేను నిన్ను క్షమిస్తున్నాను ఫోన్ నువ్వు ఆ మాట చెప్పగలవా? మరి అసలు నువ్వు మంచి జన్మ ఎత్తావా? కాదు, నేను ఒకటే మాట్లాడుతున్నా, మీ అమ్మ 100 మందితో నిన్ను కన్నదా, ఒక్కడితో మీ నాన్నతోనే కన్నదా? కాదండి, మీ అమ్మ 100 మందితో మిమ్మల్ని కన్నదా, మీరు మీ నాన్నతోనే కన్నదా? ఎందుకు అడుగుతున్నానంటే పెళ్ళాన్ని రేపు చేస్తానంటే చెప్పు తీసుకొని కొట్టాలి మనం, ఎవరినైనా సరే వాడు. అయ్యే మాటలండి, దరిద్ర మాటలని ప్రజలకు ఎందుకు చెప్తున్నారు సార్? మతం ఎందుకు మారుస్తున్నారు అలాంటి పాడు మాటలు చెప్పి మీరు? స్వర్గానికి వెళ్తాడు వాడు, చిన్న పిల్లలు రేపు చేసినా ఇప్పుడు మీ పిల్లల్ని ఎవడైనా రేపు చేస్తే వాడు కూడా స్వర్గానికి వెళ్ళిపోతాడు యేసు నమ్ముకుంటే? కడుపుకి రోజు అన్నం తింటున్నారా, ఏమన్నా మీ పెంట తింటున్నారా ఇక్కడ పక్కింటి వాళ్ళు? మీకెందుకేంటండి సిగ్గుచరం ఉందంటారా నీకు? సిగ్గుచరం ఉందంటారా నీకు? ఆ రేపులు చేసినట్టు దొంగతనాలు చేసి స్వర్గానికి వెళ్తే మా రేపు చేయించుకున్నాడు, ఆ నష్టపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారా? యేసు నమ్ముకపోతే నరకానికి వెళ్తారా? ఏంట్రా మర్యాద? దొంగలు అంజా కూడా కానీ నువ్వు మా వసంపిన స్వర్గానికి వెళ్తాడు, మనోహర్ రేపు చేసిన స్వర్గానికి వెళ్తాడు. ఏం మనుషులు రా మీరు, మతం కోసం, మతం మార్చడం కోసం ఇలాంటి అబద్ధాలు చెప్తున్నారు? ఎరా బైబుల్ ఎక్కడ ఏది చెప్పాడా నేను చంపితే స్వర్గానికి తీసుకెళ్తాను, నమ్ముకోండి నా మర్డర్లు చేసి స్వర్గానికి తీసుకెళ్తా అని చెప్పాడా? కాదు, ఎందుకు సిగ్గుచరం? అదే కొంచెం కష్టపడి పని చేసుకొని బతకండి రా, ఈ మతం మార్చి దశం భాగాలు దొబ్బి ఎందుకు రా బతకడం? కష్టపడి పని చేసుకోండి. చేసుకుంటున్నాము కాదురా, ఎందుకు ఈ జన్మ ఎందుకురా? మీది మీది ఆ బొంబాయి రెడ్ లైట్ ఏరియాలో ఉన్న లంజిల్ ఒకటే బతుకైపోయిందిరా మీది? కాదండి, మంచిగా మంచి మాటలు చెప్పండి, తప్పు చెయ్యకు అని చెప్పండి. చేసిన క్షమించేది ఏంటండి? ఇప్పుడు నేను చెప్తున్నా, అరే బాబు ఎవడు తప్పులు చేయకండ్రా అని చెప్పండి, అది కరెక్ట్. అది అంతేగాని చేసిన చేసినా రేపు చేసినా ఏ స్వర్గాన్ని తీసుకెళ్తాడు మర్డర్ చేసిన అంటే వాడిని మీరు ప్రోత్సహిస్తున్నారు తప్పు చేయమని చెప్పి, అది ఎంతమంది కరెక్ట్ అండి? మరి తప్పు చేసిన క్షమించేటప్పుడు మరి మీరు ప్రోత్సహిస్తున్నట్టే కదా. తప్పు చేసిన వాడు వచ్చి క్షమాపణ అడిగితే యేసు క్షమించేవాడే. అయితే నీ నేను అంతే అడుగుతున్నా, నీ పెళ్ళాన్ని రేపు ఎవడని చేస్తే నువ్వు క్షమిస్తావా కేసు పెడతావా? ఒకసారి మీరు వచ్చి చూడండి ఎంత బాగుంటుంది. అబ్బా నిజంగా
అందుకే నేను చెప్పింది క్రైస్తవ లంజా కొడుకుల నేను ఊరినే తిట్టనండి. ఎందుకు ఇంటికే తిడతాను? ఏరా నీ నీ పెళ్ళాము లంజా పతివ్రత నేను అడుగుతాను చెప్పు, నీ పెళ్ళాం పతివ్రత లంజా చెప్పు. నువ్వు లంజాని నువ్వు చేసుకున్నావా? దాన్ని ఎంతమంది ఎంతమంది దెంగారని నువ్వు చేసుకున్నావా? లేకపోతే నిజంగా అది పతివ్రతేనా? ఎందుకంటే పతివ్రత అయితే నీ పెళ్ళాం పతివ్రత అనుకో, వెంటనే నా కొడక ఫోన్ పెట్టేసేమంటావు నువ్వు. అది లంజ కాబట్టి నువ్వు ఇంకా దాన్ని ప్రోత్సహిస్తున్నావు దెంగమని చెప్పి జనాలు మగవాళ్ళని తీసుకొచ్చి. అరే నీ అమ్మ మనిషి చీము నెత్తురు ఉన్న పౌరుషం ఉన్నాడు ఎవడు నీలాగా మాట్లాడారా? మీమ్మ ఏం బతుకులరా మీవి? డబ్బు కోసం పెళ్ళాలను కూడా పండుకోబెట్టే క్యారెక్టర్లు అంటారా మీవి? అనవసరమైన మాటలు కాదు. నీ పెళ్ళాన్ని ఎవడైనా వచ్చి దెంగితే నువ్వు క్షమించేది ఏంట్రా? మనిషి జన్మ ఎత్తావా నువ్వు? మీ అమ్మకి అట్టనే పుట్టిందా? కాదు, మీ అమ్మకి అట్టనే పుట్టావా నువ్వు? కాదురా, ఏం జన్మలరా మీవి? నీ అమ్మలు అసలు మీ మనుషులా పశువులు అంటరా? అనవసరం. నువ్వు ఎక్కడ హైదరాబాద్ నుండి జీవించు? కాదురా, ఎందుకు ఇలాంటి పాడు మాటలు? నేను అడుగుతుంది ఒకటే, ఇలాంటి పాడు మాటలు మీరు ఎందుకు చెప్తున్నారు? నేను అడుగుతున్నాను నాయన, హైదరాబాద్ లో ఉండి ఏదో బతుకు సావచ్చు కదా, ఎందుకు నాయన? అవును, లంచా పడకలరా? మరి రేపు చేసినట్టు మటలు చేసినట్టు ఏ స్వర్గాన్ని తీసుకెళ్తాడో మీరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? నేను అంటున్నాను క్షమించబడితే అని వెళ్తాడు. క్షమించమని అడగాలి అంటే ఎటువంటి? నీ పెళ్ళాన్ని దింగితే కూడా నువ్వు క్షమిస్తావా అని అడుగుతున్నా. నేను క్షమిస్తానరా? నీ పెళ్ళాన్ని దింగినా క్షమిస్తావు నువ్వు? నలుగురు ఐదుగురు ఉన్నారు, ఆశ్లేష అభిమన్యు మేమంతా ఉన్నాం, బ్యాచ్ అంతా ఐదు ఆరుగురు ఉన్నాం. మరి నీ దగ్గర రమ్మంటావా రేపు? రండి రండి. నీ పెళ్ళాం ఒప్పుకుంటూ నేను అడిగిందని చెప్పి, నీ పెళ్ళాం ఒప్పుకుంటుందా మేము రేపు చేయాలా చెప్పు. ఎందుకంటే ఒప్పుకుంటే నేను అడిగిందని చెప్పు, నీ పెళ్ళాం ఒప్పుకుంటుందా? రేపు చేయమన్నా, రేపు చేయకుండా ఒప్పుకుంటుందా? రేపు చేయమంటుందా? బలత్కారం చేయండి, మీరు ఒప్పుకుంటే సరే, బలత్కారంగా వచ్చి చేస్తారు, చేస్తాము. అప్పుడు నువ్వు అయితే పోలీస్ కేసు పెట్టవు, మమ్మల్ని క్షమించేస్తావు, అంతేనా? కేసు పెట్టను. అంటే నీ ఎదురుగా చేయాలా, మేము పక్కన మేము గదిలో చేసుకోవచ్చా? ఓ నీ ఎలాగైనా చేసుకోండి, తప్పేమో. అరే నిన్ను చూస్తే నాకు మామూలుగా, అరే నువ్వు ఎదురుగా ఉంటే నా కొడక నిన్ను మర్డర్ చేసి దెంగేవంటారా లంజా కొడక అని? ఏం మనుషులరా మీరు? మీ అమ్మ తల్లి శీలానికి పెళ్ళా శీలానికి కూడా విలువని ఏం మతం రాది? నీ పెళ్ళం శీలం ఎక్కువ నీ మతం ఎక్కువ? నేను అడిగిందని చెప్పు, నేను అడిగిందానికి ఒకటి చెప్పు. నేను అడిగిందని చెప్పు, నీ పెళ్ళం శీలం ఎక్కువ నీకు దేవుడు ఎక్కువ? దయచేసి అర్థవంతంగా మాట్లాడండి, మొత్తం మాట్లాడకండి. నీ పెళ్ళను కూర్చున్నటువంటి మత వ్యతిరేకతను మీరు కలిగి ఉండి లంజా కొడుకు చెప్పేది నేను ఒకటే మాట, నీ పెళ్ళం శీలం ఎక్కువ ఏసు ఎక్కువ? మీరు భూతులు మాట్లాడదాం. అరే లంజా కొడక నేను ఒకటే మాట్లాడుతున్నాను నిన్ను, నీ పెళ్ళం శీలం ఎక్కువ దేవుడు ఎక్కువ? ఓకే, నీ పెళ్ళం శీలం ఎక్కువ దేవుడు ఎక్కువ అడిగిందని చెప్పు. దేవుడు ఎక్కువ, దేవుడు ఎక్కువ నీ పెళ్ళం శీలం కంటే కూడా? నీ తల్లి శీలం కన్నా దేవుడే ఎక్కువ? ఓకే రండి, మీరు అడిగిందని చెప్పండి. ఇప్పుడు దాకా మీరు చెప్పారు నీ పెళ్ళం శీలం ఎక్కువ, నీ తల్లి. అరే అరే బాబు ఎన్రా, ఫస్ట్ విను. అరే లంజా కొడక, మీరు చెప్పిన మాటలే మీకు అప్పచెబుతున్నానరా. నీ తల్లి, నీ తల్లి శీలం ఎక్కువ, నీ యేసు ఎక్కువ? నీకు నీ గురించి ప్రపంచానికి తెలుసు. నీ తల్లి, నేను చెప్పేది నీ తల్లి ఎలాంటి దుర్మార్గుడు? అయ్యా అయ్యా, నేను చెప్పింది విను. నీ తల్లి శీలం ఎక్కువ, ఏసే ఎక్కువ నీకు? ఓకే, ఏసే ఎక్కువ. ఏసే ఎక్కువ నీకు? భారతదేశం ఎక్కువ, ఏసే ఎక్కువ? భారతదేశం ఎక్కువ, ఏసే ఎక్కువ కదా? ఎక్కువ. ఈ రెండింటిలో ఏది కావాలి నీకు? భారతదేశం కావాలా, ఏసు కావాలంటే ఎవరు కోరుకుంటావు? నువ్వు భారతదేశం గురించి మాట్లాడుతావా లేకపోతే శీలం గురించి? సరే ఒక పని చేయి, భారత మాతాకి జయను భారతీయుడు కదా, భారత మాతాకి జయను, భారత మాతాకి జయను, లాస్ట్ గా భారత మాతాకి జయను. నాకు అన్నక్కర్లేదు. ఎందుకు? నువ్వు భారతీయుడు కాదా? నువ్వు భారతీయుడు అవడం కాదు, నువ్వు నేను భారతీయుడు. భారత మాతాకి జై, భారతదేశం గొప్పది, భారతదేశం నా మాతృభూమి. నువ్వు చెప్పు, ఇది మాట చెప్పు. నువ్వు చెప్పేది నేను ప్రతిరోజు చెప్పిస్తాను. ఇప్పుడు చెప్పు, భారత మాతాకి జయను. నీకు చెప్పడం ఎందుకు? నీకెందుకు? ఎందుకు తప్పేముందంటే బూతుగా, నేను బూతుగా చెప్పమంది. నువ్వు బూతులు మాట్లాడుతున్నావు, నీతో నేను మాట్లాడేది ఏంటి? భారత మాతాకి జయను బూత్ కాదు కదా అది. మాట్లాడుతుంటే ఇంత దరిద్రంగా మాట్లాడుతుంటే నేను బైబుల్ మాట్లాడాలి కానీ ఆ విషయం పక్కన భారత మాతాకి జయను బైబుల్ తెలియదు, ఏమీ తెలియదు. నాకు బైబుల్ తెలియదు అనుకో, అమ్మని అక్కని చెల్లిని కూతుర్ని అమ్మని పిన్నమ్మని పెద్దమ్మని అందరినీ తెగింది బైబుల్లో ఉందా లేదా?
నువ్వు భారతదేశం పుట్టుంటే నువ్వు ఎలా భారతమాతకి చేయను, నేను భారతదేశం పుట్టిన భారతమాతకి చేయన్న. నువ్వు భారతదేశం పుట్టినప్పుడు నీకు ఎందుకు నీ దరిద్రం అంతా నీకు ఎందుకు? నేను అదే మాట్లాడుతున్నా, నీకు ఈ బైబిల్ దరిద్రం అంతా ఎందుకు భారతదేశం? నేను అదే అడుగుతున్నాను. నీతో మాట్లాడవలసిన పని లేదు. భారత మాతకి జయను, నువ్వు అంటే తప్పేమని చెప్పు. దరిద్రంగా మాట్లాడుతున్నా, భారత మాతకి జయం లాస్ట్ గా. నువ్వు అనపోతే నువ్వు